హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఇంటర్ బైపీస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏం చదవాలి, ఏం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలి అనే దాని గురించి చెప్తున్నాను. బైపీసీ ఇంకా ఎగ్జామ్స్ 1 మంత్ 2 మంత్స్ ఉన్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్ అనే ముందు వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నీట్కి కానీ, ఎంసెట్కి కానీ, టీటీసీకి కానీ, ఇవి 3 కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సీట్ రాసి దాంట్లో క్వాలిఫై అయితే దాని సీట్ని బట్టి ఉంటుంది. లేదు ప్రైవేట్గా చదవాలనుకుంటే దానికి అమౌంట్ ఎక్కువ అవుతుంది. అది కాకుండా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి అంటే డిగ్రీ ఉంది, అలాగే బీఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు, బీఎస్ఎంఎల్టీ చేసుకోవచ్చు. ఇవన్నీ బీఎస్సీ నర్సింగ్ బీఎస్ఎంఎల్టీ 4 ఇయర్స్ అట్లా పడుతుంది. అన్ని సంవత్సరాలు మేము చదవలేము 4 ఏళ్ళు 5 ఏళ్ళు అనేవాళ్ళు పారామెడికల్ కోర్సెస్ జాయిన్ అవ్వండి. పారామెడికల్ కోర్సెస్ చాలామందికి తెలియదు, అందుకే చెప్తున్నాను. ఇది 2 ఇయర్స్ ఉంటుంది. దీంట్లోన పారామెడికల్ కోర్సెస్ అంటే ల్యాబ్ టెక్నీషియను, ఈసీజీ టెక్నీషియను, అనిస్థీషియా టెక్నీషియను, ఆప్తమాలజీ, ఎక్స్రే, ఇలా చాలా ఉంటాయి గ్రూప్స్. దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉండే గ్రూప్ తీసుకొని చదవచ్చు. అది 2 ఇయర్స్ ఉంటుంది ట్రైనింగు. ఇవి ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్లోనే అవైలబుల్లో ఉంటాయి. ఆఫ్లైన్లో అంటే మనం అక్కడ కాలేజ్ దగ్గరికి పోయి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. Okay, bye.